Rotakis Review. LBW Routine Love Story వంటి సెన్సిబుల్ మూవీస్ ద్వారా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు అనంతరం చందమామ కథలు చిత్రంతో ప్రేక్షకులను విమర్శకులను మెప్పించలేకపోయినా నేషనల్ అవార్డు బోర్డును మాత్రం ఆకట్టుకుని ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డు కొట్టేశాడు. ఆ అవార్డు ఇచ్చిన ఉత్సాహంతో ఆర్టిస్ట్ సిద్ధుతో కలిసి గుంటూరు టాకీస్ కథ చేసుకున్నాడు. జబర్దస్త్ ప్రేమ్ రష్మి, సీనియర్ నరేష్, శ్రద్ధాదాస్, మహేష్ మంజ్రేకర్లు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ప్రవీణ్ సత్తారు సినిమా ప్రమోషన్స్ లో చెప్పినట్లు గుంటూరు టాకీస్ చిత్రం నిజంగానే కల్ట్ క్లాసిక్ మూవీనా తెలుసుకోవాలంటే ఈ రివ్యూను చండి. హరి, గిరి ఇద్దరు గుంటూరులోని ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తుంటారు. పొద్దున ఎవరి ఇళ్ళు ఖాళీగా ఉన్నాయో రెక్కి చేయడం, రాత్రులు ఆ ఇళ్లలో దొంగతనాలు చేయడం వారి దినచర్య. ఒక రాత్రి తెలియక ఆ ఏరియా సిఐ చెన్నిళ్ళు మరియు పెద్దింట్లో ఒకేసారి దొంగతనం చేస్తారు. ఇద్దరి ఇళ్లలోనూ చెరో 5 లక్షలు దొరుకుతాయి. ఆ డబ్బును ఒకరికి తెలియకుండా ఇంకొకరు దాచుకుని వేరే వేరే ఊళ్ళకి పారిపోతారు. అలా పారిపోయిన ఇద్దరిని లోకల్ డాన్ జాకీ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తిరిగి గుంటూరుకి తీసుకొస్తారు. హరి మరియు గిరిలకు డాన్ జాకీకి ఉన్న సంబంధం ఏంటి, అసలు గుంటూరు టాకీస్ అనే టైటిల్కు జస్టిఫికేషన్ ఏంటి వంటి ప్రశ్నలకు లెక్కకు మిక్కిరి బూతులు సువర్ణ పాత్రలో రష్మి, రివాల్వర్ రాణిగా శ్రద్ధాదాసులు ఏమాత్రం సిగ్గుపడకుండా ఒలకబోసిన అందాల సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రం గుంటూరు టాకీస్. హరి, గిరి అనే తోడు దొంగల పాత్రల్లో సిద్ధు, సీనియర్ నరేష్లు పాత్రకు తగ్గ వేషధారణ వ్యాకరణతో ఆకట్టుకున్నారు. సిద్ధు చేసే శృంగారం చేష్టలకు సహకరించడం, ఒక పాటలో మోతాదుకు మించిన అందచందాల్ని ఒలకపోయడం మినహా జబర్దస్త్ రష్మి సినిమాలో చేసింది ఏమీ లేదు. ఇక రివాల్వర్ రాణి పాత్రలో పర్వర్ట్గా శ్రద్ధాదాస్ క్యారెక్టర్లో జీవించేసింది. అయితే ఆ పాత్ర ద్వారా కామెడీని పండించడం కోసం దర్శకుడు చేసిన వెకిలి ప్రయత్నాలు మాత్రం పైత్యానికి పరాకాష్ఠలా ఉంటాయి. లోకల్ డాన్ జాకీ పాత్రతో మహేష్ మంజ్రేకర్ నటన పరంగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ అతని నోటి వెంట వచ్చే బూతులు ఫ్యామిలీ ఆడియన్స్లు థియేటర్ల నుంచి పారిపోయేలా చేస్తాయి. పైగా సదరు పాత్రకు మహేష్ మంజ్రేకర్ చేత స్వయంగా డబ్బింగ్ చెప్పించడం వల్ల ఒరిగిందేమన్నది దర్శకుడికి తెలియాలి. పోలీసులుగా రఘుబాబు, రాజా రవీంద్రలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఏకైక ప్లస్ పాయింట్గా పేర్కొనదగినది కేవలం శ్రీచరణ్ పాకాల సమకూర్చిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్. రామ్రెడ్డి తన ఫోటోగ్రఫీ టాలెంట్ మొత్తం రష్మి అందాలను బహిర్గతపరచడానికి మాత్రమే వినియోగించాడేమో అనిపిస్తుంది. మిగతా సన్నివేశాల్లో లైట్ లీక్ అవ్వడం, అనవసరమైన జర్క్లు చాలా ఉన్నాయి. ధర్మేంద్ర కాకర్ల తన కత్తెరకు ఇంకాస్త పదను పెట్టి ఉంటే సన్నివేశాలు లింక్ చేసినప్పుడు ఎటువంటి జర్క్ లేకుండా ఉండేది. కథానాయకుడు సిద్ధు, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలిసి రాసుకున్న ఈ కథలోని చాలా సన్నివేశాలు గ్యాంగ్స్ ఆఫ్ వర్సిపూర్, రివాల్వర్ రాణి, ఢిల్లీ బెల్లి వంటి బాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఆ కారణంగా ప్రత్యేకించి గుంటూరు టాకీస్ కథ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా పోయింది. కుట్టడానికి స్ఫూర్తి పొందడానికి మధ్య తేడా చాలా చిన్నది. ఆ తేడాను గమనించిన వాడే సమర్థుడని దర్శకుడు. ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు దొరికిపోయింది అక్కడే. సిద్ధు రష్మిల రొమాన్స్ సీన్స్ ను గ్యాంగ్ ఆఫ్ వర్సేపూర్ నుంచి, శ్రద్ధాదాస్ సిద్ధుల శృంగార సన్నివేశాలను రివాల్వర్ రాణి నుంచి, మహేష్ మంజ్రేకర్ పోషించిన డాన్ క్యారెక్టర్ ను ఢిల్లీ బెల్లి నుంచి ఎటువంటి మార్పు లేకుండా దించేశాడు. ఇక సీనియర్ నరేష్ చేత మాటకు ముందు మాటకు వెనుక పలికించిన ముదక మాటలు, మహేష్ మంజ్రేకర్ చేత చెప్పించిన బూతులు దర్శకుడిగా ప్రవీణ్ సత్తార్ టాలెంట్ కు నిదర్శనాలుగా పేర్కొనవచ్చు. బోల్డ్ సినిమా అంటే లెక్కకు మిక్కిలి బూతులు, శృంగార సన్నివేశాలు ఇరికించడం కాదని, స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా అని దర్శకుడు తెలుసుకోవాల్సిన నీతి. ఢిల్లీ బెల్లి అనే బాలీవుడ్ సినిమాలో బూతులు ఉన్నప్పటికీ కథలో బలం ఉన్న కారణంగానే ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు గుర్తించాలి. గుంటూరు టాకీస్ను కల్ట్ సినిమా అని పేర్కొన్న ప్రవీణ్ సత్తారు మేకింగ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా రష్మి, శ్రద్ధాదాసులను కేవలం శృంగార సన్నివేశాలకు మాత్రమే వినియోగించి మిగతా నటీనటుల చేత అడ్డమైన బూతులు పలికించాడు. ట్రైలర్ చూస్తేనే ఇది ఫ్యామిలీ సినిమా కాదని అర్థమవుతుంది. ఇక రష్మి అందాలు ఆరబోతను ఆస్వాదిద్దామని థియేటర్లకు వెళ్లే జనాలు ఒకటి రెండు సన్నివేశాల్లో సంతృప్తి చెందినప్పటికీ ఓవరాల్గా నిరుత్సాహపడక తప్పదు. పచ్చి బూతుల్ని మితిమీరిన శృంగార సన్నివేశాలను ఇష్టపడే వారికి మాత్రమే నచ్చే సినిమా గుంటూరు టాకీస్.